పవన్ కళ్యాణ్ ది వీకెండ్ ప్రజా సేవ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవి చేశారు 15 రోజులకోసారి సెలవు రోజున పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తే ప్రజా సేవ అవుతుందా అని ప్రశ్నించారు పవన్ షూటింగ్లకే కాదు రాజకీయాల్లోనూ ఆలస్యమేనని పేర్ని నాని వ్యాఖ్యానించారు పవన్ అసెంబ్లీలో అడుగు పెడతారో లేదో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు ఆదివారం ఆదివారం రెండు ఆదివారాలు నెలలో రెండు ఆదివారాలు అంటే హాలిడే ప్రజా సేవ వీకెండ్ ప్రజా సేవ అన్నమాట ఆయన చేసేది మామూలుగా నా జీవితం సినిమాలను పరిచయించి ప్రజలకు అంకితం చేశా అని చెప్పినేమో డబ్బాలు కొట్టారు అప్పుడు ఎన్నికల ముందు మరి ఇప్పుడేమో నాకు డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు యాక్ట్ చేస్తున్నా అన్నారు ఇప్పుడేం వీకెండ్ సోషల్ సర్వీస్ వీకెండ్ పబ్లిక్ సర్వీస్ ఇప్పుడు ఆ వీకెండ్ కూడా ప్రతి వీకెండ్ లేదు ఫార్ట్నైట్లీ వీకెండ్ పక్షం రోజులకు ఒకసారి సెలవు రోజు ప్రజా సేవ మంచి ప్రజా సేవ ప్రజా సేవలో కూడా పద్ధతులు భలే ఉన్నాయి ఇదే జీవితానికి అంకితం చేయటం అంటే వారి పద్ధతిలో తన జీవితాన్ని సంవత్సరం సంవత్సరం 100 కోట్ల రాబడిని వదులుకొని మీకోసం మిమ్మల్ని ఉద్రిస్తా కోసం వచ్చాననేటువంటి డబ్బా మాటలు విన్నాం ఇవాళ పక్షం సెలవు రోజున ప్రజా సేవ ఇన్ని కూడా చరిత్రలో రాయాల్సినే అసలు ఇంత పోకడలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బయలుదేరతారని ఎవరు ఊహించం మనం ఆయన మాట్లాడతాడు వచ్చి